గౌరవనీయులు కౌసర్ మొహియుద్దీన్ గారు, ఈ సంవత్సరంలో ఎన్ని ఏసీబీ కేసులు ప్రభుత్వం పెట్టడం జరిగింది ఇప్పటి వరకు అని చెప్పి వారు అడగడం జరిగింది. అధ్యక్ష, 2018 సంవత్సరంలో ఇప్పటి వరకు మరి ఏసీబీలో రకరకాల పద్ధతులు ఉంటాయి కానీ మొత్తం ఎంతమందిని రిక్రూట్మెంట్ చేయడం జరిగిందని వారు అడగడం జరిగింది. అధ్యక్ష, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 1,49,382 ఉద్యోగాల నియామకానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇందులో 1,17,714 ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తయింది. మిగతా ఉద్యోగాలకు సంబంధించి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. కొన్నిటి నోటిఫికేషన్ల విషయంలో కోర్టుల్లో కేసులు నడుస్తూ ఉన్నాయి. అవి కూడా వికెట్ చేయించడానికి మన అడ్వకేట్ జనరల్ గారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు ఎప్పటికప్పుడు ప్రయత్నం చేసి మిగతా రిక్రూట్మెంట్ కూడా వేగవంతంగా చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, అదేవిధంగా గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు కూడా ఉద్యోగస్తుల ఫిట్మెంట్ గురించి లేదా ఎంప్లాయీస్ యొక్క వయోపరిమితి పెంచేటువంటి విషయంలో మాట్లాడినారు. ఒక విషయం శ్రీధర్ బాబు గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గతంలో మీరు ఉద్యోగులతో వ్యవహరించిన తీరు, ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులతో మేము వ్యవహరిస్తున్న తీరు వారికి మీకంటే బాగా తెలుసు. వారికి గతంలో 42% ఫిట్మెంట్ అడిగితే ఉద్యోగులు అడిగిన దానికంటే 1% ఫిట్మెంట్, 43% ఫిట్మెంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం. అధ్యక్ష, ఉద్యోగస్తులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్యం పొందడానికి ఒక మంచి హెల్త్ పాలసీని తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగులకు మొట్టమొదటిసారిగా ఈరోజు కార్పొరేట్ వైద్యం 1 రూపాయి కాంట్రిబ్యూషన్ లేకుండా ఇస్తున్న ప్రభుత్వం ఈ దేశంలో ఉందంటే అది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, ఇప్పుడు ప్రస్తుతం ఐఆర్ఓ ఫిట్మెంటు రిలాక్సేషన్ సంబంధించి ముఖ్యమంత్రి గారు పరిశీలనలో ఉంది. అధ్యక్ష, త్వరలోనే ప్రభుత్వం దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, అదేవిధంగా వారు శాలరీస్ పెంచే విషయంలో కూడా మాట్లాడినారు. కానీ ఒక విషయం వారు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, అసలు టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఇలా అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు అనేక రకాలుగా వాళ్ళు పాపం ధర్నాలు చేసి ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. ఇదే అసెంబ్లీ జరిగేటప్పుడు మేము కూడా అక్కడ కూర్చున్నాం. అధ్యక్ష, ఆశా వర్కర్లు వచ్చిండ్రు, వారికి న్యాయం చేయండి అని మేము మాట్లాడితే మా మైకులు కత్తిరించిండ్రు. బయట ఆశా వర్కర్ల మీద మరి వాటర్ క్యాన్లతో కొట్టించి గుర్రాలతో దొక్కించినటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తుంది. అధ్యక్ష, ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హోంగార్డులు, అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ హెల్పర్లు, ఆశా వర్కర్లు, కాంట్రాక్ట్ లెక్చరర్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల యొక్క వేతనాన్ని పెంచి దాదాపు 2 లక్షల మందికి ప్రతి సంవత్సరానికి 950 కోట్ల రూపాయలు పెంచడం జరిగిందని మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాం. అధ్యక్ష, ఇవాళ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు మంచి వేతనం ఇవ్వాలని చెప్పి స్వయంగా వారు అడగకపోయినా ముఖ్యమంత్రి గారే నిర్ణయం తీసుకొని ఇవాళ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచి 2 లక్షల మంది ఇవాళ మొన్నటి వరకు లిటరల్గా గత ప్రభుత్వాలు వెట్టి చాకరీ చేయించుకున్నాయి, కనీస వేతనం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంటే వారందరికీ కూడా కనీస వేతనం ఇచ్చి 950 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకున్న ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం మీ ద్వారా వారు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, అదేవిధంగా ఈ ఫైల్స్ సెక్రటరేట్ షిఫ్ట్ చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అనేటువంటి విషయం, వాటి భద్రత విషయంలో కూడా శ్రీధర్ బాబు గారు అడగడం జరిగింది. అధ్యక్ష, ఇవాళ సెక్రటరేట్లో ఉండేటువంటి ప్రతి శాఖకు కూడా అన్ని ఫైల్స్ను కూడా చాలా జాగ్రత్తగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. అధ్యక్ష, వీటికి సంబంధించి మరి ఉద్యోగస్తుల యొక్క పర్సనల్ రిజిస్టర్లోనే అవి పొందుపరచడం జరుగుతుంది. ప్రతి ఫైల్కు కూడా ఒక కస్టోడియన్గా ఒక అధికారి ఉంటున్నారు. ఒక ఈ ఇన్వెంటరీ ఆధారంగానే ఫైల్స్ ఎక్కడికి షిఫ్ట్ చేసినా కూడా పక్కాగా లెక్కబెట్టి చేయడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫైల్ మిస్ప్లేస్ అయ్యేటువంటి అవకాశమే లేదు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాం. అధ్యక్ష, అదేవిధంగా కౌసర్ మొహియుద్దీన్ గారు ఉర్దూలో కూడా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి పరీక్ష జరిపితే బాగుంటుందన్నారు. మొట్టమొదటిసారిగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉర్దూ క్వశ్చన్ పేపర్ను పెట్టి పరీక్ష పెట్టిన తొలి ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అని నేను మనం చేస్తా ఉన్నాను. అధ్యక్ష, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో పెట్టాం, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా నోటిఫికేషన్ నంబర్ 10/2018, 11/2018, అదేవిధంగా
2018 సంవత్సరంలో కూడా గ్రూప్ 4 కు సంబంధించి మరి ఉద్యోగ నియామకాల్లో ఉర్దూను కూడా ప్రశ్నపత్రంలో పెట్టినటువంటి తొలి ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గౌరవ సభ్యులు, శ్రీధర్ బాబు గారు బ్రాహ్మణుల సంక్షేమము, న్యాయవాదుల సంక్షేమం గురించి కూడా మాట్లాడినారు. ఒక బాధ ఏమనిపిస్తుంది అంటే అధ్యక్ష, కనీసం ఇంత మంచి పని చేసినందుకు ఆ బ్రాహ్మణ సమాజం నుంచి ఉన్నదానికి, ఒక అడ్వకేట్గా ఉన్నదానికి ప్రభుత్వాన్ని అభినందిస్తారేమో అని అనుకున్న అధ్యక్ష, వారికి అభినందించడానికి మాత్రం మనసు రావడం లేదు అధ్యక్ష. ఎప్పుడన్నా చరిత్రలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక ముఖ్యమంత్రి గారు ఇలా న్యాయవాదుల సంక్షేమం కోసం, జర్నలిస్టుల సంక్షేమం కోసం, బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి వారి సంక్షేమం గురించి ఎవరైనా ఆలోచించిందంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అని వారి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తాం అధ్యక్ష. డబ్బులు విడుదల చేసినాం అధ్యక్ష, ఎక్కడ ఫైనాన్స్లు పెట్టుకోలే, వారికి ఆ న్యాయవాదులతోనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ వారి యొక్క అకౌంట్కు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఏం కార్యక్రమాలు చేయాలి, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేయాలనేది వారి ట్రస్ట్కే పూర్తి అధికారం కల్పించారు ముఖ్యమంత్రి గారు. ఇటు న్యాయవాదుల సంక్షేమం కోసం, బ్రాహ్మణ పరిషత్ సంక్షేమం కోసం, అదేవిధంగా జర్నలిస్ట్ సంక్షేమం కోసం. నాకు తెలిసి భారతదేశంలోనే 100 కోట్ల రూపాయలతోనే జర్నలిస్ట్ సంక్షేమ నిధి అంటూ ఏదైనా ఒక రాష్ట్రం ఏర్పాటు చేసిందంటే అది తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని చెప్పి, ఇది జర్నలిస్టుల పట్ల మాకుండేటువంటి చిత్తశుద్ధికి ఒక నిదర్శనం అండి మనం చేస్తున్నాం అధ్యక్ష. ఎవరు కూడా గతంలో ఆలోచించలే అధ్యక్ష, కనీసం జర్నలిస్టులు చనిపోతే కూడా మీరు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి సంక్షేమం గురించి కూడా ఆలోచించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వారు టీచర్లకు సంబంధించి కూడా వారు కొన్ని సూచనలు చేసినారు, డెప్యుటేషన్ కానీ ఎక్కడైనా ఉన్నాయని. ప్రభుత్వంగా అయితే ఎక్కడ కూడా అది ముఖ్యమంత్రి గారు అలో చేయడం లేదు. బహుశా ఇంకా ఎక్కడైనా డెప్యుటేషన్ల రూపంలో ఉపాధ్యాయులు ఇతర శాఖల్లో పనిచేస్తే తప్పకుండా దాన్ని పరిశీలించి రద్దు చేస్తామని కూడా మీ ద్వారా వారికి తెలియజేస్తూ అధ్యక్ష, మరి పండిట్లు పీఈటీల అప్గ్రేడేషన్ విషయంలో ఇది కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. చాలా ఏళ్ళుగా సంవత్సరాల తరబడి వాళ్ళు పోరాటం చేసినా గత ప్రభుత్వాలు పట్టించుకోలే. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా మన తెలుగు మహాసభలు జరిగేటప్పుడు ఆ సందర్భంగా వారు ప్రకటన చేసి తిరిగి దాన్ని అమలు చేస్తూ ప్రభుత్వం జీవోలు కూడా తీసుకొచ్చింది. అయితే కొంతమంది వారి లోపలనే కోర్టుల్లోకి వెళ్ళి స్టేలు తేవడం వల్ల కొంత ఆలస్యం అవుతుంది. ఆ కోర్టు కేసును కూడా వీలైనంత త్వరగా వెకెట్ చేయించి తప్పకుండా వారికి పదోన్నతులు కల్పించడానికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. బ్రాహ్మణ వెల్ఫేర్ గురించి కూడా వారు మాట్లాడుతూ ఏదో ప్రచారం కోసం చేసినామని, ప్రచారం కోసం చేసే ప్రభుత్వం కాదు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఏది చేసినా ఖచ్చితంగా అమలు చేసే పని చేస్తాం, ఆచరణలో చేసి చూపిస్తాం తప్ప ప్రచారంలో చేయడం మీకు అలవాటు తప్ప ఈ ప్రభుత్వానికి ఎప్పుడు కూడా అలవాటు లేదు. ఇవాళ ఎంతోమంది నిరుపేద బ్రాహ్మణులు, మీకు బాగా తెలిసి నాకంటే ఎక్కువ కూడా, చాలామంది బ్రాహ్మణుల్లో ఈరోజు పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్లకు ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగావకాశాలు లేక రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఓసీల్లో పుట్టి కూడా బాధపడుతున్నాం అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ముఖ్యమంత్రి గారు వారి విద్య కోసం, వారి సంక్షేమం కోసం, ఉన్నత చదువుల కోసం, వ్యాపారం కోసం కూడా కల్పిస్తూ ఇవాళ ఈ బ్రాహ్మణ పరిషత్ను ఏర్పాటు చేసి ఇప్పటికే వేలాది మందికి దాని ద్వారా సహాయం చేయడం జరిగింది. మీరు ఇప్పటికైనా దాన్ని అభినందించండి, ఇంకేమైనా మంచి సూచనలు ఉంటే ఇవ్వండి. తప్పకుండా మంచి పేదవాళ్ళకి సహాయం చేయడం కోసం, మంచి వారికి సహాయం చేయడం కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తూ, ఈ బిల్లులను కట్ మోషన్స్ ఏదైతే ఇచ్చినారో దాన్ని విత్డ్రా చేసుకొని ఏకగ్రీవంగా దీన్ని ఆమోదించాలని మీ ద్వారా గౌరవ సభ్యులందరినీ కోరుతున్నాను అధ్యక్ష.